सारे అందరితో మాట్లాడింది ఇక్కడ రాలేదు ఎవరు ఒప్పుకుంటారా హలో నేను సమంత అయినా అవ్వకపోయినా నా వల్ల ఇంత మంది నవ్వుతున్నారండి నీ వల్ల నవ్వట్లేదమ్మా నువ్వు చెప్పిన దాని వల్ల ఏదో ఒకటి నేను అనే కాన్సెప్ట్ వల్ల నవ్వుతున్నారు ఒక్కసారి చూద్దాం ఎంత మంది నవ్వుతారో నేను సమంత అంటే వాళ్ళు కూడా నవ్వుతారేమో అని అశ్వ సమంత నిజంగా అశ్వ చాలా బాగుంటుంది చాలా క్యూట్ గా అనిపిస్తుంది సరే ఇక్కడ టాపిక్ నేను సమంత కాదు అని కాదు ఎందుకంటే నేను అది ఆఫ్ కోర్స్ కానీ మీరు ఎంత ట్రై చేస్తుందో చెప్పుకొని పాపం సరే మీరు చిన్నప్పుడు ఏమైనా చదువుకున్నారా లేకపోతే చిన్నప్పుడు ఎవరైనా ఏబీసీలు చదువుకుంటారా ఏమైనా చదువుకుంటారా అయ్యా నువ్వు ఇప్పుడైనా ఏమైనా చదువుకున్నావా లేకపోతే వేల ముద్రేనా చదువుకున్నాను ఇద్దరు హైలీ ఎడ్యుకేటెడ్ 10th తర్వాత డైరెక్ట్ లండన్ కి వెళ్లి బాత్రూమ్ కడిగాడు అరే ఏంటి నీకు చెప్పానా వచ్చినప్పుడు ఆ బాత్రూమ్ బ్రష్ లు అవన్నీ తీకరా రవి చూస్తాడు నాతో పాటు వచ్చి ఇలా కాదు ఇలా కడగలి తినే చెప్పింది ఆ బ్రష్ లు అవి ఇవి తీసుకురాకూడదు రవి చూస్తే ఇలానే వేసుకుంటాడు లేదు లేదు ఇక్కడ సడన్ గా చదువు ఎందుకు టాపిక్ వచ్చింది అన్న ఏమీ లేదన్నా ఈవిడేమో ఆన్లైన్ క్లాసులు ఎక్కువ అంటుంది ఆన్లైన్ క్లాసులు ఎక్కువ నేనేమన్నా అసలు ఆన్లైన్ క్లాసులు కాదు తరగతి గదిలోకి వెళ్తేనే చదువు అని నేను అంటున్నాను సరే నువ్వు చదువుకున్నా అని చెప్తావు కదా ఫిలాంథ్రోపిస్ట్ ఫిలాంథ్రోపిస్ట్ స్పెల్లింగ్ చెప్పు నేను చదువుకుంది తెలుగు మీడియం కదా రేపు ఎఫ్ఆర్ఓసీకే గొప్ప గొప్ప పేర్లు అవన్నీ గొప్ప గొప్ప పేర్లు ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఏంటి అంటే స్పెల్లింగ్ చెప్పు ఫ్రీ ఎఫ్ఆర్ఐ ఫ్రీ ఫ్రీ వెరీ గుడ్ ఆల్మోస్ట్ వచ్చేసింది టోపిస్ట్ అంతే టిహెచ్ఓ టిహెచ్ఓ తో పిస్ట్ పిఐఎస్టి పిస్ట్ మనోడిని చూసిన తర్వాత నిజంగా అంటే ఆఫ్లైన్ అంటే గదికి వెళ్ళి స్కూల్ క్లాస్ రూమ్ లో వెళ్ళి చదువుకుంటేనే బాగుంటది అని నా ఫీలింగ్ అబ్బా నిజంగా సూపర్ ఇగో ఈ స్పెల్లింగ్ తో నేను ఫిక్స్ అయిపోయాను ఇప్పటి వరకు 10th చదివాను చాలా మంది అనుకుంటున్నారు ఆడియన్స్ కూడా నీ పేరు తెలియని వాళ్ళు కూడా ఐ నో 10th వెరీ ఇప్పుడు ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది నువ్వు 5th వరకు కూడా చదువుకుండవని కానీ అశు నువ్వు సంబంధ మీ క్లాస్ లో ఎవరైనా అన్నారా నువ్వు సమంతా అని సరే కానీ నువ్వు చెప్పు ఎందుకు ఆన్లైన్ క్లాసులు బెటర్ ఆన్లైన్ క్లాసులు ఎందుకంటే ఇంట్లో పడుకొని చదువుకోవచ్చు మన బాయ్ ఫ్రెండ్ తో బయటకి వెళ్ళి కడుక్కుంటూ చదువుకోవచ్చు బట్టలు తొక్కుంటూ చదువుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు హ్యాపీగా చదువు కష్టం అని బేసికల్ గా ఆన్లైన్ క్లాస్ అయితే ఇంట్లో మనం హ్యాపీగా ఉండు ఆన్లైన్ క్లాస్ చేసుకోవచ్చు అన్న నార్మల్ క్లాస్ కి వెళ్తే పక్క బెంచ్ అమ్మాయి సార్ అక్కడ క్లాస్ చెప్తుంటే చీటీలు వెనకాల బ్లాక్ బెంచ్ లంచ్ బాక్సులు షేరింగ్ మేడం వచ్చినట్టు గుడ్ మార్నింగ్ టీచర్ ఆ కెమిస్ట్రీ అక్కడ ఇది కదా అసలైంది మహాయిత్ ఆన్లైన్ క్లాస్ నీ ముఖం ఉంటది తప్ప ఇంకేటి ఉండదు ఇక్కడ నేను చెప్పిన అన్ని ఆప్షన్స్ లోనే లాగా పోయే ఆశాలు ఉన్నాయి తప్ప ఒక్కటి బాగుపడేది ఎక్కడ లేదు ఇద్దరు ఇట్లో నేను క్లియర్ చేస్తా ఇద్దరు ఇట్లో పాయింట్ ఉంది ఇక్కడ వీళ్ళని అడుగుదాం మీరు ఎంత మంది ఆఫ్లైన్ ఆన్లైన్ ఏ క్లాసెస్ ఆన్లైన్ అంటే మీరు ఆన్లైన్ క్లాసెస్ అక్కడ ఆఫ్లైన్ క్లాసెస్
అదిరా అరే అక్కడ వెళ్ళిపో ఇదిరాని వీరు అది ఆఫ్లైన్ ఆఫ్లైన్ ఎట్రా నెట్ ఆఫీస్ నెట్ నువ్వు ఆఫ్లైన్ అని అందరికీ తెలుసురా మళ్ళీ నువ్వు స్పెషల్ గా ఏం చెప్పాల్సిన అవసరం నువ్వు ఆన్లైనా రాత్రి 12 గంటలకి సరే సరే ఇలా అయితే చాలా వెళ్ళిపోతుంది లాంగ్ డిస్కషన్ నువ్వు వెళ్ళి ఇగో నీకు సపోర్ట్ చేసే టీం వైపు కూర్చో నువ్వు వెళ్ళి నీకు సపోర్ట్ చేసే టీం వైపు కూర్చో